ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి బయటపడేందుకే మీరు గుంటూరులో ఈ గుట్కా వ్యాపారాన్ని ప్రారంభించారా అంటే ఏంటి రైట్ రైట్ ఓకే దాని గురించి సమాన్ చెప్తా గుట్కా సంబంధించి టీడీపీ హయాంలోనే 16వ వార్డు ప్రెస్ వార్డు ప్రెసిడెంట్ సంబంధించి ఇద్దరు ముగ్గురు రెడ్లు సంబంధించే వాళ్ళే అక్కడ గుట్కాని ప్రారంభించారు వాళ్ళు ప్రారంభించేది నడవలేదు కాబట్టి పాన్ పరాగ్ సంబంధించి గుట్కాదు పాన్ పరాగ్ అన్నమాట నడిపించారు పాన్ మసాలా అది లైసెన్స్ తీసుకున్నారు నడిపించారు నడిపించడం నడవక వాళ్ళు ఆపేశారు ఆపేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పాన్ మసాలా నడిపిస్తానంటే మళ్ళీ అగ్రిమెంట్ రాసి అప్పుడు ఆ రోజులో వాళ్ళ దగ్గర బండి తీసుకొని నేను అద్దె ఇవ్వకపోతే నెలకి 50000 రూపాయలు అద్దె అది తీసుకోకపోతే తీసుకొచ్చేసి నేను తీసుకొచ్చేసేసి బండి నా కంపెనీలో పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ అడిగితే మళ్ళీ అగ్రిమెంట్ రాసి మళ్ళీ చేశారు ఎస్పీ గారు తీసుకొచ్చి పిలిపించి అగ్రిమెంట్ రాంగ్ అన్నారు కావాలంటే చూసుకోండి అని చెప్పి చెప్పారు అంటే ఒక ఎమ్మెల్యేకి సంబంధించి వాళ్ళు 6 బస్తాలు పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళైతే పార్టీ కోసం కష్టపడ్డారు తిరిగారు చేశారు అలాంటి వాళ్ళు ఏదో వాళ్ళు ఒక 6 బ్యాగ్స్ అలాంటిది ఒక ముస్తఫా ఎమ్మెల్యే గుడమ్స్లోకి వెళ్ళి నన్ను 70 mm లో ఎక్కడో రోడ్డు మీద పట్టుకొని తీసుకెళ్లి కంపెనీలో పెట్టి మళ్ళీ ఏదో 70 mm లో చూపించారంటే అసలు నా కాదు నాది వదిలిపెట్టేసాను కానీ కార్యకర్త పార్టీ కోసం కష్టపడితే నన్ను ఈ విధంగా బజారుపాలు చేశారు ఇది ఏంటనేది ఇవాళ అతను కుమిలి కుమిలి చూస్తున్నాడు ఇది తప్పు కదా ఏదైనా ఉంటే ఒకసారి ఏంటి జరుగుతుందంటే మాట చెప్పాలి చెప్పా పెట్టకుండా అంటే కొన్ని శక్తులో కొన్ని మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఒక ఏది ఏమైనా చేయనండి వాళ్ళు నన్ను అట్లా తీసుకెళ్ళి టార్గెట్ చేసి ఆ విధంగా ఇప్పుడు నేను ఓపెన్ చెప్పేస్తాను నాకు దాంట్లో అసలు ఏం లేదు ఇప్పుడు మీరు ఓపెన్ గా చెప్తున్నారు నేను అడుగుతున్నా కొంతమంది ఆ విధంగా కావాలని చేశారు కానీ నా దానికి సంబంధం లేదు అంటే అంటే దీంట్లో కొంత క్లారిటీ కూడా అంటే చూసే వ్యూవర్స్ కూడా కొంత క్లారిటీ ఇచ్చేస్తే మీరు చాలా క్లారిటీగా చెప్పేస్తున్నారు కాబట్టి కొంత విపులంగా చెప్పానని అడుగుతున్నా ఆ గోడౌన్ మీదే కాదా ఎస్ గోడౌన్ నాదే మీరు బయట వ్యక్తులకు ఇచ్చారు ఎస్ బైట్ వ్యక్తులకు ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ ఉంది అంతర్తోనే ఆగిందా కానీ ఆ వ్యాపారం మీరు చేశారా వ్యాపారం నేనే కాదు నేను ఇప్పుడు నేను టుబాకో వ్యాపారం చేస్తున్నా పొల్యూషన్ చేస్తున్నా ఆ వ్యాపారం ఎట్లా చేస్తాను నేను ఇచ్చిన మాట వాస్తవమే నేను ఇప్పుడు చెప్తున్నా కదా కానీ దాన్ని ఇప్పుడు కొన్ని వందల లారీలో వందల బస్తాల్లో వందల చేస్తుంది నేను కొద్దిగా వాళ్ళు ఏదో పాపం కొద్దిగా దాన్ని చేసి ఇప్పుడు ఒకసారి ఒక ఎమ్మెల్యే కదా ఒక ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే కదా నేను అదే వాళ్ళు ఉంటే అపోజిషన్లో ఉంటే మీరు కరెక్టే మీరు పెద్ద పెద్ద టీవీలో పెద్ద పెద్ద చేయవచ్చు కానీ అధికారుల పార్టీని ఒక ఎస్పీ కానీ ఒక ఏదైనా కానీ ముస్తఫా ఏంటి జరుగుతుంది అనేది అలా చెప్పమేషన్ లేదు ఆ విధంగా దాడి చేయడం అనేది బాధ బాధే కదా కానీ మీరు పబ్లిక్లో బదనాం అయిపోయారు కదా అరే ఇలాంటి బదనాం రాజకీయంలో జరుగుతుండే చేసినా సరే ఇప్పుడు మన జగన్మోహన్ ఏ విధంగా బదనాం చేశారు చెప్పండి ఎట్లా చేశారు బదనం చేశారు లేదా ఇవాళ వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు భూగర్భంలో కలిసిపోయారు ఆ టైంకి వచ్చి చూడటం ఇంకా మనం కూడా ఇంకా మన ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారిని బద్దం చేశారా లేదా చేయని తప్పు ఆయన ఎన్ని రకాల జైలు పంపించారు లేదా ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి వాళ్ళు వాళ్ళు ఎక్కడికి ఇప్పుడు భూగర్భంలో కలిసిపోయారు అలాగే కొన్ని జరుగుతుంటాయి మనం ఏం చేస్తాం మనం కనీసం మన అధికారులు ఉన్నప్పుడు మన ఎస్పీ గారు ఏమి ముస్తఫా ఇట్లా జరుగుతుందంటే ఏంటనో మాట కానీ ఆయనే అపోజిషన్లో ఉన్నట్టు తీసుకెళ్ళి ఆయన 70 mm చెప్పారంటే అది మనసు బాధ సంబంధం నేను చెప్పేస్తాను కదా మీకు ఏమంటే ఇప్పుడు తప్పే ఉందని ఉందని చెప్తాను కదా కానీ నా కార్యకర్త పాపం అతను పెద్ద పెద్దగా భోజనాలు పెడితే 4000 5000 మంది భోజనాలు పెట్టేవాడు ఆ రెడ్డి గారు మన పేరు సుబ్బారెడ్డి కాదు కాదు ఆయన అంత ఇదిగా ఉన్నప్పుడు ఆయన్ని ఆ విధంగా తీసుకెళ్ళి అట్లా ఆగమాగం చేసేసారంటే అసలు చింద్రబిందను చేశారంటే పాపం అసలు అలా అలా అసలు పాపం అది నాకైతే మనసు బాధ ఉంది అంటే మన అంటే ఒక పిలిపితే ఒకసారి వార్నింగ్ ఇచ్చి మీరు ఇలా ఇలా చేస్తారంటే కానీ ఏం లేకుండా అంత అంటే దీంట్లో కొన్ని శక్తులు పని చేసినాయో లేకపోతే కొన్ని ఎలా చేశారో ఏం చేశారో తెలియదు కానీ ఎవడు పాపంలో వాళ్ళు వెళ్తారు కాబట్టి దానికి మనం చేసేది ఏం లేదు మనం రైట్ తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి కేసులు కట్టారు కానీ పెద్ద నేతలందరినీ దాంట్లో నుంచి తప్పించారు ఎవరు లేరు కదా ఎస్పీ గారు ఆ అగ్రిమెంట్ చూపించమంటే అగ్రిమెంట్ ఫాల్స్ అన్నారు కావాలని చూడమని చెప్పాను తీరు చూపించారు కరెక్ట్ అన్నారు ఉంది కదా ఇప్పుడు కాదు గతంలో కదా గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు అది స్టార్ట్ చేసి వాళ్ళ టైం బాగలేక వాళ్ళు మొత్తం మైనస్కి వెళ్ళి మళ్ళీ ఏదో ప్రభు ఏదో చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ టక్కని ఇదైపోయింది టక్కని
అంతేగాని దాన్ని పెద్ద గందరగోళం చేశారు అది కావాలనే కొంతమంది ఆ విధంగా ఆడుకున్నారు ఓకే జీవితంలో దేనికైనా తప్పదు కాబట్టి ఈ రాతన ఎముడు మార్చలేడు కాబట్టి ఓకే రైట్ కానిండి ఏం చేస్తాం గాని నేను ఎక్కడ తప్పు ఎక్కువ చేయడానికి మనస్సాక్షి ఒప్పుకోదు చేయను ఉన్నది ఉండి చెప్పేస్తాను ఏ విధంగా నా ఉన్నప్పుడు ఇందాక చెప్పాను కొన్ని బాధలు చెప్పాను మీకు వాస్తవం ఉన్న చెప్పాను కానీ ఎక్కడ మీకు అబద్ధాలు చెప్పలేదే అట్లాగే కొన్ని రకరకాల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ కొన్ని శక్తులు మీ మీద చేసుకోరండి వాళ్ళు అది తప్పు నేను అట్లా చేయను నేను ఇప్పుడు ఏమన్నా గుంటూరులో నాకు ఒక్కటి కూడా ఎక్కడ కూడా విరోధం అనేది నాకు ఎక్కడ లేదు లేదు గుంటూరులో మనకి ఏమన్నా యాంటీగా ఉన్నారా లేదా గ్రూపులు ఉన్నాయా ఏ ఒక్క గ్రూప్ గుంటూరు వంటంలో లేదు ఎక్కడ గ్రూప్ అనేది నాకు లేదు అందరితో కలిసి ఉంటాం అందరితో బాగుంటే హ్యాపీగా ఉంటాం అందరితో కలిసిమేసి ఉంటాం ఏమంటా అందుకని ఇప్పుడు ఏదో నేను ఎమ్మెల్యే అయిపోయాను చెప్పి వెరిగటం కాదు మన మన పద్ధతిలో మనం ఉంటాం మనం 10 మందికి న్యాయం చేసామా లేదా అనేది సాయంత్రం ఒకటి మన కళ్ళు మూసి పండుకుంటే మరి వాళ్ళ మంది మంచి పనులు చేసామని ఆ తృప్తి అనమాట ఆ తృప్తి ఎంతమందిని బాగా చేశాను ఎంతమందిని నేను చేశాను నా ఆఫీస్కి వచ్చినా కూడా ఎవరినా ఒక 10-15-20 నిమిషాలు మొత్తం టక్కడ అయిపోవటమే ఎమ్మెల్యే రాలేదు ఇంకా ఏమో ఎక్కడ ఇలా నా కొడుకు అని కొన్ని మంది అంటే పైకి చెప్పకుండా లోన్ తిట్టుకుంటారు అలాది కాదు మనం సేవ చేయడానికి వచ్చాం కాబట్టి ఆ సేవ చేసే విధానంలో పర్ఫెక్ట్గా చేయాలనేది నా ఆలోచన నాకు ఎక్కువ 99% ఫోన్లో నేను పని కావాలని చేసి పెట్టాను నా కోసం రావాలా కూర్చోవాలా అనేది నాకు ఎక్కడ లేదు ఆ టైప్ ఆఫ్గా ముందుకు వెళ్తున్నాను కాబట్టి నాకైతే గుంటూరు నగరంలో 85% పర్ఫెక్ట్గా చేస్తుందని చెప్పి నా మనసు అనుకున్నాను అనుకుందో నాకు తెలీదు కానీ నేనైతే కరెక్ట్గా చేస్తానని అనుకుంటున్నాను హలో దిస్ ఇస్ రేణు దేశాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. Meerandaru kuda iDream channel ni subscribe cheyalani korukuntunnanu. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.